హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టి ఛానల్. ఇవాళ నేను బీట్స్తో స్వస్తిక్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ బీట్స్తో చేసిన స్వస్తిక్స్ని మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఈ స్వస్తిక్ని ప్రిపేర్ చేయడానికి నేను 2 కలర్స్ని యూజ్ చేస్తున్నాను, ఒకటి వైట్ కలర్, ఒకటి డార్క్ రెడ్ కలర్. ఈ పర్ల్స్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి, ఒకటి లైట్ క్రీమ్ కలర్ లేదా ఇలా వైట్ కలర్లో అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో డబుల్ పాలిష్ ఉంటుంది, సింగిల్ పాలిష్ కూడా ఉంటాయి. డబుల్ పాలిష్ అనేది ఫస్ట్ క్వాలిటీ, సింగిల్ పాలిష్లో ఉండేది సెకండ్ క్వాలిటీ. డబుల్ పాలిష్ పర్ల్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సింగిల్ పాలిష్ పర్ల్స్ కంటే. ఈ పర్ల్స్ మార్కెట్లో కేజీ లేక హాఫ్ కేజీకి సేల్ చేస్తూ ఉంటారు. మనం డబుల్ పాలిష్ బీడ్స్ని తీసుకోవడం వల్ల డస్ట్ పడినప్పుడు, వాష్ చేసినప్పుడు ఎలాంటి లేయర్ కోటింగ్ అనేది పోదు. ఈ సైజ్ క్రిస్టల్స్ అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. నేను ఇక్కడ డార్క్ రెడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. నేను 7 నెంబర్ టాంగుస్ వైర్ని యూజ్ చేస్తున్నాను. బీడ్స్తో చేసిన ఏ ఐటెం అయినా సరే ఇలాంటి వైర్తో యూజ్ చేస్తే ఐటమ్స్ అనేవి స్టిఫ్నెస్గా ఉంటాయి. టాంగుస్ అన్ని సైజ్ నెంబర్స్లో అవైలబుల్గా ఉంటాయి. సైజ్ నెంబర్స్ని బట్టి వైర్ థిక్నెస్ అనేది ఉంటుంది. నేను ఈ లెంత్ టాంగుస్ వైర్ని తీసుకున్నాను. పర్ల్స్ ఎక్కించిన తర్వాత ఈ వైర్కి ఈక్వల్గా చేసి ఈ విధంగా ఈక్వల్గా సెంటర్లో ఎక్కడ వస్తుందో ఇక్కడ చూసుకొని ఇలా 4 పర్ల్స్ ఎక్కించిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇటు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ముత్యంలోంచి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు తీసుకున్నాక ఇది అనేది ఇటు వచ్చింది. ఈ వైర్ 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక ముత్యం ఉంది కాబట్టి జస్ట్ ఒక 3 యాడ్ చేయాలి, అంటే 2 లెఫ్ట్ సైడ్ 2 రైట్ సైడ్ 1 ముత్యంని యాడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్కి 2 ముత్యాలని యాడ్ చేయాలి. రైట్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసుకున్న 2 ముత్యాల్లో ఫస్ట్ ముత్యం నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్ని ఇందులోంచి పంపివ్వాలి. అప్పుడు మళ్ళీ ఇలా డైమండ్ షేప్ వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్కి 2 ముత్యాలని యాడ్ చేస్తున్నాను. రైట్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్కి 1 ముత్యంని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫస్ట్ ముత్యం నుంచి పంపి ఇలా ఎగ్గితే డైమండ్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ డైరెక్షన్కి పైకి వెళ్ళడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యం తీసుకోవాలి, రైట్ హ్యాండ్ సైడ్ 2 ముత్యాలని తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యం, రైట్ హ్యాండ్ సైడ్ 2 ముత్యాలని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 1 ముత్యం నుంచి పంపిస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యం, రైట్ హ్యాండ్ సైడ్ 2 ముత్యాలు తీసుకోవడం వల్ల ఈ వైర్ అనేది ఇటు వస్తుంది. లేదు అంటే మనం ఇటు తీసుకుంటే ఈ వైర్ని మొత్తం రొటేషన్ చేసుకుంటూ రావాలి, వైర్ అనేది వేస్ట్ అవుతుంది. అందువల్ల మనం ఏ డైరెక్షన్స్ ఎటు వెళ్తే అటు సైడ్ 1 దిక్కు ఎక్కువ 1 దిక్కు తక్కువ అనేది ముత్యాలను తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రైట్గా చేయడానికి నేను 3 ముత్యాలు తీసుకుంటున్నాను డైమండ్ షేప్. అప్పుడు లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1 తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాంగుస్ వైర్కి 2 ముత్యాలని ఎక్కియాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్కి 1 ముత్యం అనేది ఎక్కియాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫస్ట్ ముత్యం నుంచి సైడ్ ఉన్న టాంగుస్ వైర్ని పాస్ చేయాలి. ఇలా డైమండ్ షేప్ రావడానికి ఆల్రెడీ ఇక్కడ 1 ముత్యం ఉంది కాబట్టి మనం ఓన్లీ 3 ముత్యాలను మాత్రమే యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కలర్ బీడ్ రావడానికి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 1 ముత్యం ఉంది కాబట్టి జస్ట్ 2 పర్ల్స్, 1 క్రిస్టల్ని మాత్రమే యాడ్ చేయాలి. అప్పుడు 1 ముత్యం, 1 క్రిస్టల్ని లెఫ్ట్ సైడ్ యాడ్ చేసి
ఒక ముత్యంని రైట్ సైడ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక ముత్యం ఒక క్రిస్టల్ని యాడ్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఒక ముత్యంని యాడ్ చేసి మళ్ళీ రైట్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్ని లెఫ్ట్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్కి ఇలా పంపాలి. ఇప్పుడు డైమండ్ షేప్ అనేది వచ్చింది. మొత్తం క్రిస్టల్ బీట్ రావడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 క్రిస్టల్స్ రైట్ సైడ్ 1 క్రిస్టల్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 2 ముత్యాలు రైట్ సైడ్ 1 ముత్యంని యాడ్ చేయాలి. మళ్ళీ ఇది రావడానికి లెఫ్ట్ సైడ్ 2 ముత్యాలు రైట్ సైడ్ 1 ముత్యంని యాడ్ చేయాలి. మళ్ళీ వైర్ అనేది ఇటు టర్న్ కావడానికి లెఫ్ట్ సైడ్ 3 ముత్యాలని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ముత్యంలోంచి పంపివ్వాలి. అప్పుడు వైర్ డైరెక్షన్ అనేది ఇటు వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇలా 3కి 1, 2, 3 అట్లా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 రైట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యంని యాడ్ చేసుకుంటూ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4 ఇట్లా వచ్చినాయి కదా, ఇక్కడికి అయిపోయినాక మనం ఇక్కడ నాట్ వేసుకోవాలి, అంటే ముడి వేయాలి. ముడి వేయడానికి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్ అయినా సరే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్ ఉన్నా సరే ఒక దిక్కు ఈ రెండింటిని వచ్చి అక్కడ ముడి వేయాలి. ఇప్పుడు ఇదంతా ఇటు ఈ ముత్యం నుంచి ఈ ముత్యంకి అన్నిటినీ రొటేషన్ చేస్తూ ముడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 ఒక దగ్గరకు వచ్చాక వీటిని ముడి వేయాలి, గట్టిగా వేయాలి ముడి. ముడి వేసిన తర్వాత వీటిని కట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 4 పర్ల్స్ని తీసుకోవాలి. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ముత్యంలోంచి పాస్ చేయాలి. ఇలా పాస్ చేసిన తర్వాత ఇలా ఇగ్గాలి. నెక్స్ట్ ఈ దీనికోసం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ముత్యాలు రైట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యం తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫస్ట్ ముత్యం నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టాంగుస్ వైర్ని పాస్ చేయాలి. అప్పుడు డైమండ్ షేప్ వస్తుంది. అలాగే ఇది ఒక ముత్యం కూడా ఇది అలాగే చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ రావడానికి రైట్ సైడ్ 3 ముత్యాలని తీసుకోవాలి. నా వైర్ని ఫస్ట్ ముత్యం నుంచి పంపాలి. థ్రెడ్ అనేది ఇటు టర్న్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ముత్యాలు రైట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యంని తీసుకోవాలి. రైట్ హ్యాండ్ 1 ముత్యం తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ముత్యాలు తీసుకున్నాం కదా, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ముత్యం నుంచి పంపాలి ఫస్ట్ ముత్యం. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యం 1 క్రిస్టల్ వస్తుంది. మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యం రావాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ క్రిస్టల్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యం తీసుకోవాలి, రైట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యం తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ముత్యం ఈ క్రిస్టల్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ని ఇటు పంపాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఏమో ఇటు వెళ్ళిపోయింది, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ ఇటు వచ్చింది. నెక్స్ట్ ఇది వైర్లు అనేది ఇక్కడికి రావాలి, ఇటు రెడ్ నుంచి తీసుకురావాలి, ఇటు రెడ్ ఏమో ఇటు నుంచి ఇటు వస్తుంది. ఇప్పుడు 2 థ్రెడ్స్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ 2 తీసుకురావాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ 2 ముత్యాలు రైట్ సైడ్ 1 ముత్యంని వేసుకొని రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ ముత్యం నుంచి తీసుకురావాలి. అప్పుడు డైమండ్ షేప్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అలాగే చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 రైట్ హ్యాండ్ సైడ్ 1 ముత్యంని వేసి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 1 ముత్యం థ్రెడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 వేసుకున్న థ్రెడ్లోంచి ఫస్ట్ ముత్యం నుంచి ఇగ్గాలి.
అప్పుడు డైమండ్ షేప్ వస్తుంది. మళ్ళీ ఇటు పైకి వెళ్ళడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూడు ముత్యాలని వేయాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్లో ఫస్ట్ ముత్యం నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు ఇందులోకి తీసుకోవాలి. అప్పుడు ఈ వైర్ డైరెక్షన్ అనేది ఇటు పైకి వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు ముత్యాలు, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ముత్యంని వేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫస్ట్ ముత్యంలోంచి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న థ్రెడ్ను తీసుకోవాలి. ఈ విధంగా ఇంకా టూ అలాగే చేయాలి. ఇప్పుడు స్వస్తిక్ అనేది కంప్లీట్ అయింది. వీటిని ఒక సైడ్కి తీసుకొచ్చి ముడిని వేయాలి. ఇటు సైడ్ ఉన్న థ్రెడ్ని నేను ఈ థ్రెడ్ని ఇటు తీసుకొచ్చి ముడి వేస్తాను. ఇటు తీసుకొచ్చినాక వీటి రెండింటిని ముడి వేయాలి. ఇలా ముడి వేసిన తర్వాత వీటిని కట్ చేయాలి. ముడి అనేది చాలా టైట్గా వేసుకోవాలి. ఈ విధంగా బీడ్స్తో స్వస్తిక్ని చేశాను. సేమ్ ఇదే విధంగా నేను ఇంకోటి చేశాను. దేవుని గదిలో వీటిని పెట్టుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.